సిరి మీరు షణ్ముఖ్రో ముగ్గురు ఒక 3 ఇయర్స్ లాగా మంచి ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసాం. బయటకు వచ్చిన తర్వాత కూడా మేము చూసాం వీడియోస్ అవన్నీ, మీరు మీట్ అవ్వటం, సరదాగా చిన్న అవ్వటం అలాంటివన్నీ మేము చూసాం. అంటే షణ్ముఖ్రో లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఏమైనా అబ్జర్వ్ చేశారా, లేకపోతే ఫస్ట్ నుంచి ఇప్పటికీ అలాగే ఓకే? అంటే ఇప్పుడు డిఫరెన్స్ అంటే ఏం కాదండి, వర్క్స్ వాళ్ళకి ఉంటాయి. ఇప్పుడు నేను బయటకు వచ్చాను నా మూవీ గురించి, నేను నా మూవీ వన్ స్టార్ట్ అయ్యాక నేను మమ్మీతో మాట సరిగ్గా మాట్లాడింది లేదు, టు బి హానెస్ట్. అంటే నా పనిలో నేను ఉన్నా. సో వాడు ఏదో సంథింగ్, వాడు ఏదో వర్క్లో బిజీ ఉన్నాడు. తిను కూడా ఏదో మూవీ చేస్తుంది. ఒకసారి కలిసాను రీసెంట్గా, నాకు కలిసింది ఈయన ఒక 2 టైమ్స్ కలిసాను, దాన్ని ఒక 2 టైమ్స్ కలిసాను అంతే. సో దే ఆర్ డూయింగ్ దే ఓన్ వర్క్స్, లెట్ దెమ్ బీ బిజీ. బిజీగా ఉంటేనే కదా వాళ్ళు పైకి వస్తారు. అంతే కానీ ఖాళీ కూర్చొని కబుర్లు చెప్పుకుని కూర్చుంటే ఇంకా ఎందుకు? ఓకే, లెట్ దెమ్ బీ బిజీ. వాళ్ళు బిజీ ఉంటేనే కదా ఎప్పుడైనా ఒక టచింగ్ పాయింట్లో మంచి పొజిషన్కి వెళ్తారు. దెన్ నేను చెప్పుకోవడానికి ఉంటుంది కదా, అయ్యా షీఈస్ మై ఫ్రెండ్, హీఈస్ మై ఫ్రెండ్ అని చెప్పి దాస్ ఇట్. ఓకే, దాన్ని బయటకు వచ్చిన తర్వాత సో ఇప్పుడు నాకు చేతన్న సమంత గారి బ్రేకప్ ఎంత ఇదైందో, సో దీప్తి షన్ను బ్రేకప్ కూడా అంతే పెద్ద న్యూస్ అయిపోయింది. సో ఆఫ్టర్ బయటకు వచ్చిన తర్వాత అంటే రీసెంట్గా దీప్తి సునైనా గారు ఒక సాంగ్ ఒకటి చేశారు, చూసే ఉంటారు మీరు ఏమై ఉండొచ్చు అని చెప్పేసి చూడలేదు. సారీ, అయితే ఆ సాంగ్కి సో ఒక్క అడుగు దూరంలో అనే విధంగా షన్ముఖ్రో కామెంట్ చేశాడు, అండ్ శ్రీహాన్ బ్రో కూడా కామెంట్ చేశాడు. సో నువ్వు చాలా నీలాంటి ప్రేమని వదులుకోవటం అనేది నిజంగా దురదృష్టం అనే అర్థం వచ్చేలాగా కామెంట్ చేశారు. సో ఏంటంటే బ్రేకప్కి రీజన్స్ ఏమైనా తెలుసా, మీరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి? నాకు తెలియదు, టు బి హానెస్ట్ నాకు ఏం తెలియదు. అంటే నేను చెప్తున్నా కదా, నేను ఇప్పుడే కాదు పర్సనల్ మ్యాటర్స్లోకి నేను వెళ్ళను. ఐ వాస్ లైక్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షన్ను ఫోన్ చేసి అదే అదే నేను చెప్పుకుంటే తప్ప నేనైతే ఓన్గా అడగను, బికాస్ అది వాళ్ళ పర్సనల్ థింగ్, వాళ్ళ ప్రైవసీ మ్యాటర్. నేను వెళ్ళి మధ్యలో అడగడం అసలు నాది రైట్ థింగ్ కాదు, టు బి హానెస్ట్. వాళ్ళు చెప్పాలనుకుంటే వాళ్ళే ఫోన్ చేసి చెప్తారు, కలవాలనుకుంటే వాళ్ళే ఫోన్ చేసి కలుస్తారు, అంతే సింపుల్. నేనైతే అలా అడగను. అంటే నాకు తెలిసి బ్రేకప్ తర్వాత కూడా మీరు కలిసినట్టు ఉన్నారు, ఒక ఈవెంట్లో కలిసాం. ఈవెంట్లో కలిసి ఆ టాపిక్కే రాలేదా, అరే ఏంటి జరిగింది? టాపిక్ అయితే రాలేదు, మేము అయితే మేము జస్ట్ చిల్ అప్ అయ్యాం. ఓకే, జస్ట్ కామెడీగా అటు ఇటు డైలాగ్స్ చేసుకున్నాము అండ్ అంతే. అంటే ఏం జెస్సీ బ్రో అసలు ఏం పట్టించుకోరా, ఏదో ఉన్నంతసేపు ఏదో మనతో ఎలా ఉన్నారు అంతేనా, లేకపోతే ఏమైనా పర్సనల్ విషయాలు అడిగి పట్టించుకోడు కాదండి, అది ప్రైవసీ మ్యాటర్. ప్రైవసీ మ్యాటర్, యా. బికాస్ నేను పడిచిపోయింది మొన్న ఈ మధ్య, వాళ్ళ రిలేషన్షిప్ ఎప్పటి నుంచో, వాళ్ళు అంత 5 ఇయర్స్ 6 ఇయర్స్ అంత చెప్పారు. అంత రిలేషన్షిప్ ఉన్నప్పుడు నాకు తెలిసి హౌస్లో చాలాసేపు తలుచుకున్నాడు, నా దగ్గర చాలాసేపు దీప్తి అలా చేసిద్ది, అది చేసిది, ఇది చేసిద్దిరా, ఇదంటే ఇష్టం, అదంటే ఇష్టం అని చెప్పారు. అంటే ఎంత బాండింగ్ ఉందో నాకు అప్పుడే అర్థమైంది. అంత రిలేషన్షిప్ వాళ్ళు ఒక పాయింట్లో వాళ్ళు దూరం అయ్యారంటే వాళ్ళు అంటే వాళ్ళిద్దరికి నాకన్నా ఎక్కువ వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు కదా వాళ్ళిద్దరికి. సో వాళ్ళు ఏ కారణంతో దూరం అయ్యారో వాళ్ళ తర్వాత ఒక సర్టెన్ పాయింట్ మళ్ళీ కలుస్తాడేమో నాకైతే ఆ నమ్మకం అయితే ఉంది. ఓకే, నాకైతే అదంటే మైట్ బీ కొన్ని రోజులు డిస్టెన్స్ కావాలనుకున్నారేమో ఒక టైప్లో, మళ్ళీ కొన్ని రోజులు కలుస్తారేమో. సో బిగ్ బాస్ వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా, ఆ షో వల్లే సో బ్రేకప్ కారణం అని చాలామంది అనుకుంటున్నారు. యాజ్ ఏ ఫ్రెండ్గా మీరు అది రాంగ్ అని చెప్తారా? అంటే వాళ్ళు ఏం గొడవ అయింది వాళ్ళిద్దరి మీద, అది ఎందుకు విడిపోయి నాకైతే నాకైతే చెప్పలేదు కదండి, నేనైతే అడగను కూడా. ఓకే ఓకే, సో నాకు అది తెలియదు, బిగ్ బాస్ వల్ల లేకపోతే ఇంకేం పర్సనల్ రీజన్స్ అనేది నాకైతే టు బి హానెస్ట్ తెలియదు. ఓకే, అది ఇప్పుడు మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ అదే సిరి గాని షన్ను గాని చెప్తే ఎవరైనా ఇంకెవరైనా షన్ని గారు ఫోన్ చేసి నాకు పలానా హెల్ప్ కావాలా అంటే అది ఏ టైం అయినా సరే నా వంతు అయితే నేను చేస్తా, అది ఏ టైం అయినా చేస్తాను, అందులో నాకు ఏ ప్రాబ్లం ఉండదు. బట్ కొన్ని కొన్ని మ్యాటర్స్ నేను డిస్కస్ చేయను. ఇప్పుడు హౌస్లో వాడు హౌస్లో ఉన్నప్పుడు నేను ఒక చిన్న మెసేజ్లో పంపించాను వార్నింగ్లో వీడియో బై, అంటే వాడికి ఎప్పుడే హెల్ప్ అవుతా నేను వస్తాను. ఓకే, అంతేగాని వాడు వద్దనుకుంటే నేను ఆ టైంలో అక్కడికి వెళ్ళను, బికాస్ వాళ్ళు కావాలనుకుంటే వెళ్ళాలి కానీ వద్దనుకున్నప్పుడు వెళ్ళకూడదు. ఇప్పుడు వాళ్ళు కావాలి ఈ జెస్సీ రైట్ పర్సన్ అంటే నాకు చెప్తారు వచ్చి, సో అందుకు నేను అందులో టచ్ చేయలేదు అంతే. అంటే హౌస్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు సో షణ్ముఖ్ సిరి సో వాళ్ళ గేమ్ పరంగా కానీ వాళ్ళ ఫ్రెండ్షిప్ పరంగా కానీ చాలామంది బయట ఫ్రెండ్స్, ఆ రోజు నేను ఆ లాస్ట్ డే బయట పబ్లిక్ టాక్స్ కూడా తీసుకున్నప్పుడు చాలామంది అభిప్రాయం కూడా సిరి వల్లే షన్ను ఓడిపోయాడు అనే మాట ఒకటి వచ్చింది.
యాజ్ ఎ ఫ్రెండ్ గా అది ఎంతవరకు కరెక్ట్ అనుకో? మీరు షన్ను కూడా చెప్పారు కదా అది రాంగ్ అని, ఆ స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, చాలామంది నేనుగా ఇప్పుడు నేను ఫేమ్ లేకుండా వెళ్ళా, ఓకే, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి ఫాలోయింగ్ లేకుండా, జీరో ఫాలోయింగ్ లేదా నేను ఆబ్వియస్లీ టఫ్ టాప్ ఫైవ్కి వెళ్తానన్న ఇది వచ్చింది అండ్ వచ్చి నా హెల్త్ బాగా వచ్చా. అక్కడికి వెళ్ళానంటే ఎందుకు? జస్ట్ బికాస్ ఆఫ్ గేమ్ ప్లాన్. అలాంటి వాడు రన్నర్ అప్ అయ్యారండి, హౌ కమ్ దట్ రిలేస్ టు? ఒకవేళ అదే కానీ మీరు అన్న ప్రకారం మీ అన్నది ఇలాగ స్త్రీ వల్ల ఓడిపోతానంటే హీ మైట్ లూజ్ ఇన్ ద అదే లీగ్ స్టేజ్లో లైక్ 10 వీక్స్ లోపే వెళ్ళిపోవచ్చు కదా. ఓకే ఓకే, బట్ అక్కడ దాకా వచ్చి ఇద్దరు ఫైనల్స్ దాకా వచ్చారు కదా, టాప్ ఫైవ్కి వచ్చారు. సిరి వచ్చింది, అటు పక్కన నన్ను వచ్చాడు, ఆ రన్నర్ అప్ అయ్యాడు. ఓకే, డజంట్ మీన్ అంటే పై గేమ్లో చిన్న గేమ్లో మైట్ బీ విన్నర్ కొంచెం బాగా ఉండొచ్చు, ఈ డల్ అయ్యి ఉండొచ్చు, ఆ సర్టెన్ పాయింట్ చిన్న డిఫరెన్స్తోనే ఓడిపోయి ఉండొచ్చు ఏమో. కానీ నేను అనుకున్నప్పటికీ అడిగి చెప్పాను మైట్ బీ మార్జిన్స్తో ఓడిపోయి ఉండొచ్చురా, బికాస్ మీ ఇద్దరు మంచి తగ్గ ఫాల్ అయితే ఉంది ఫర్ షూర్, ఒక 1-2% ఎక్స్ట్రా మన వరకు ఓట్లు వచ్చి ఉంటాయి, నీకు తగ్గు ఉంటాయి, అలా ఓడిపోయి ఉండొచ్చు అని చెప్పాను. ఓకే, అంటే చాలామందికి కొంతమందికి వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేసేలా షన్ను సిరికి మధ్య సో కొన్ని సీన్స్ కనుక చూస్తే ఎక్కువ హక్ చేసుకోవటం, లేకపోతే మిస్యూజ్ చెప్పుకోవటం, లవ్ యూ చెప్పుకోవటం, ఇవన్నీ కూడా చాలామంది కొంచెం నెగిటివ్గా స్ప్రెడ్ చేయటం. సో వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పిన తర్వాత కూడా అంటే మాకు తెలిసింది కొంత చూపించినంతవరకు జనాలు చూస్తారు, బట్ అక్కడ ఉన్నది మీరు కాబట్టి ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు ఏంటనేది మీరు చెప్తేనే తెలుసు. తప్పు చేసేవాడు అయితే ఇప్పుడు లైన్లో ఎదురుగా వచ్చి చేయరండి, మెనక్షన్ చేస్తాడు. వాళ్ళు తప్పు అయితే చేయలేదు అంటే తప్పు అయితే ఏం చేస్తే వాళ్ళైతే ఏం తప్పు చేసినట్టు ఏం ఫీల్ అవ్వట్లేదు, నేనైతే అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకని తప్పు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు దొంగచాటు చేసేవాళ్ళు, అదే దొంగచాటు ఏం చేయలేదు కదా. ఓకే, సో అప్పటికి వాళ్ళ మమ్మీ వచ్చి చెప్పినా సరే అంటే మైట్ బి చూసే కొంతమందికి నచ్చకపోయచ్చు. ఓకే, కొంతమంది అయితే తప్పు చేస్తున్నానంటే వాడు రెండు రపు ఏమైనా టాప్ ఫైవ్ దాకా ఎందుకు వెళ్ళిద్ది, ఓట్స్ పడుతున్నాయి కదా వాళ్ళకి. కొంతమందికి చూసి కొంతమందికి అది నచ్చక కొంతమంది ట్రోల్స్ చేశారేమో, దానివల్ల అది హైలైట్ అయింది. ఎందుకంటే ఎప్పుడైనా నెగిటివిటీ ఎక్కువ హైలైట్ చేస్తారు కానీ నెగిటివ్ వర్డ్స్ని ఎక్కువ హైలైట్ చేస్తారు, పాజిటివ్ వర్డ్స్ ఇప్పుడు హైలైట్ చేయరు కదా. సో ఆ లెక్కను చూసుకుంటే కొన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, ఆ మైబీ అది ఒకవేళ వీడు రన్నర్ అప్ అయ్యారంటే ఎన్ని ఓట్లు, కోట్ల ఓట్లు వచ్చాయి నాకు తెలిసి వాడికి, ఏ 3-4 కోట్లు ఓట్లు పడినాయి. అన్ని ఓట్స్ పడినాయి అంటే ఎంతమంది జనాలు దానికి సపోర్ట్ చేస్తున్నందుకు, సపోర్ట్ చేస్తుంటారు వాడికి, ది టాఫీగా వచ్చింది. ఈ నెగిటివిటీ అనేది ఎప్పటి నుంచో నాకు తెలిసి 8th వీక్ 9th వీక్ నుంచో స్టార్ట్ అయింది అనుకుంటా వీళ్ళిద్దరిది ఆ నెగిటివిటీ. బట్ స్టిల్ అలాగే వచ్చారంటే కొంతమంది చేసిన ట్రోల్స్ వల్ల మైట్ బి మీ అందరూ దాని మీద ఫోకస్ ఎక్కువైందేమో కానీ, బట్ వాళ్ళైతే ఏం తప్పు చేసిన ఎవరైతే అనుకోలే అంతే.